కానీ కృష్ణ గారి గెటప్పుల్లో కూడా తర్వాత అంటే మొదటి రోజుల్లో చేయడం వేరు, ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన తర్వాత మనిషికి ఎలాగైనా కూడా కొంత ముడతలు పడతాయి, అవన్నీ వస్తాయి కదా. కానీ మీరు నెంబర్ వన్ లాంటి సినిమాల్లో, జగదేక్ వీరుడు లాంటి సినిమాల్లో వాటిలో కూడా గెటప్పులు అదే అదే ఎక్కడికెక్కడ ఐ కింద లేటెస్ట్ టెక్నిక్లు పుస్తకాల వల్ల వస్తుందన్నానే మెటీరియల్లో డిఫరెన్స్. అది ఇక్కడ ఐ కింద ఆ ముడత ఈ ఉబ్బులు అవి కనపడకుండా ఒక విచిత్రమైన కలర్ని టచ్ చేసేవాడి కలర్తోటి. ఒకప్పుడు ఒక మనిషి ఎవరో అన్నాడు, విగ్గు పెట్టకముందు ఒకలా ఉండేవాడు కృష్ణ, విగ్గు మేకప్ వేసి విగ్గు పెట్టిన తర్వాత ఏటా ఎంత చేంజ్ అనే ఇది తీసుకొచ్చా. నంబర్ వన్కి ఆశ్చర్యపోయారు కదండి, నంబర్ వన్కి చాలా గొప్ప బిగ్గుపడింది. అన్ని గెటప్లు బ్రహ్మాండంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు నెంబర్ కృష్ణారెడ్డి గారు కృషి ఉంది, చేతులకి డ్రెస్సుల్లో మెయింటైన్ చేశాడు. అర్జునుడి గెటప్, ఛత్రపతి శివాజీ గెటప్, అబ్బో చార్లీ చాప్లిన్ గెటప్ కూడా వేసినట్టున్నారు కదా. చార్లీ చాప్లిన్ గెటప్ అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్లన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైనా కూడా ఆయనకి నచ్చిన గెటప్ ఏదైనా మీకు ఏమైనా ప్రత్యేకించి? అన్నీ నచ్చినాయి. నచ్చిందంటే ఎవరైనా మెచ్చుకుంటుంటే నవ్వేవాడు, నాకు తెలుసులే అని. అసలు బాగుంది ఆ గెటప్, చాలా బాగుంది. అంతే అంతే. పైగా అసలు ఆయన గెటప్ చేసుకుంటున్నప్పుడు కూడా, మేకప్ చేసుకుంటున్నప్పుడు కూడా ఏదో డిస్కషన్స్ పెట్టుకునేవారు కదా, ఏదో డిస్కషన్. దీని మీద శ్రద్ధ లేదండి, మేకప్ మీద శ్రద్ధ. నాకు వదిలేసేవారు ఆయన, ఆయన కానీ నిర్మల్ గారు కానీ. ఒకప్పుడు నిర్మల్ గారు ఒక మాట అన్న నన్ను, కృష్ణ గారితో అవుట్డోర్ వెళ్ళాల్సి వచ్చింది ఒకరోజు రెండు రోజులు. మాధవరావు నాకు షూటింగ్ ఉంది అంది, మరి ఏం చేయమంటారు, ఉండిపోమంటారా, ఆయన ఎక్కడ ఎవరికన్నా వద్దు వద్దు ఆయనతో ఉండిపోయారు, ఇక్కడ నాకు ఎవరన్నా మనిషిని పెట్టండి. నేను తిరిగి వచ్చిన తర్వాత చూడండి అసలు ఎంత విచిత్రం, మాధవరావు నువ్వు లేకపోతే నేనన్నా చేసుకుంటాను, షూటింగ్ అన్నా క్యాన్సిల్ చేసుకుంటాను, నీ ప్లేస్లో నేను ఎవరిని చూడలేనయ్యా, అది మేకప్ మెన్ లక్ష్ నీ ప్లేస్లో, అక్కడ నీ ప్లేస్లో నేను ఇంకొక మనిషిని బాధించలేను. మేకప్ మ్యాన్కి ఆర్టిస్ట్కి ఉన్న అనుబంధం ఏంటంటే అంత అనుబంధం. అలాంటి ఇక్కడ ఎప్పుడో ఒకసారి జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంటే మీకోసం ఆయన షూటింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ మద్రాసుకి మార్చారు కదా కృష్ణ గారు. మద్రాసు మార్చారు, స్ట్రైక్ వచ్చింది, ఇక్కడ స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వస్తే నాకు ఫోన్ చేశారు, నువ్వు రా ఏంటంటే నన్ను ఇక్కడ రానివ్వట్లేదండి, మీరేమనుకోవద్దు అని నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగంటే మీరు నేను బలవంతంగా వచ్చి మీకు మేకప్ వేసిన 24 క్రాఫ్ట్లో మీరు విరోధం అవుతారు, నేను విరోధం అవుతాను. ఈ నేను రాకుండా ఒక 4 రోజులు ఓపిక పట్టగలిగితే మీ పేరు నాకంటే ఎక్కువ మీకు మంచి పేరు వస్తుంది, ప్లీజ్ నన్ను కాదనొద్దన్ను అని మీరు మద్రాసు నుంచి ఇక్కడికి రాలా. రాకపోతే సరే మాధవరావు అని చెప్పి వెంటనే నువ్వు మేకప్ బాక్స్ అవి పంపించు, విగ్గులు ఎక్కడ ఉన్నాయి చెప్పు, నేను తీసుకుంటానని 6 సినిమాలు కావాలని షూటింగ్లు పెట్టించారు హైదరాబాద్లో. హైదరాబాద్లో నన్ను తిట్టారు, ఎందుకు రాలేదు, ఏంటి ఇంతకాలం మీది మీరిద్దరు జర్నీ, మాధవరావుకి ఏంటి సెంటిమెంట్ లేదు అని రామానాయుడు గారి దగ్గర నుంచి అందరు తిట్టారు. ఒక హీరో అయితే మన రాజశేఖర్ జీవితం అయితే ఇంటికి వెళ్ళి వాడిని తీసేయండి అని చెప్పారు. నాకు తెలిసిలే అని నిర్మల్ గారు గట్టిగా చెప్పి పంపించేశారు వాళ్ళకి. తర్వాత మేకప్ వేశారు ఏమన్నంటే నాకు నాగేశ్వరరావు గారు మేకప్ అయిన సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఫోన్ చేసి అడిగితే నాకు ఆయన ఫోన్ చేశాడు, చేసి ఏం మాధవరావు నేను చేయమంటావా మాధవరావు అంటే చెయ్యండి పర్వాలేదన్న చేశాడు. ఏమనుకో కదా అన్నాడు, అనుకోను నా బాక్స్ ఉంది మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాను. ఆ ఫోటో పెట్టుకుని చేశాడు, చేస్తే ఆయనకు ఐబ్రో చేయటం చేతకాలు కనుబొమ్మలు అది చేతకాకపోతే నిర్మల్ గారు ట్రై చేశారు, మన పక్కన కాస్ట్యూమ్ అతను ట్రై చేశాడు, ఎవరి వల్ల కాలేదు. ఆవిడ కోపడింది, అతను చేయాల్సిందేను మన వల్ల కాదు ఇవన్నీ అని చెప్పి అన్నారు. సింపుల్ మేకప్ అది, మీరు ఐబ్రోస్ ఎలా కృష్ణ గారు ఐబ్రోస్ చూస్తే కొంచెం వెల్నిక్ ఐబ్రో ఉంటుంది, ఓహో ఆయనలో ఉన్న లోపాలని మనం ఎలా కవర్ చేయాలనేదే నాకు మేకప్ ద్వారా అది. ఆ ఐబ్రోని మీరు చక్కగా మామూలు హీరోకి తగ్గట్టుగా మార్చేవాళ్ళు
ఒకప్పుడు కంటికి కాటుక పెట్టలేదని ఒకళ్ళ మంది ఒక ప్రొడ్యూసర్ అడిగితే కూడా పెడితే ఎలా ఉంటుంది పెట్టకపోతే ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టించుకుని చూసి వద్దురా నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రాసెస్సే కరెక్ట్ అని చెప్పిన రోజులు ఉన్నాయి. అలాగా వాళ్ళిద్దరికి ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాని మీద నేను వాళ్ళకి నా అదృష్టం ఏంటంటే అండి, లేడీస్కి చాలామందికి చేశాను, సావిత్రి గారి దగ్గర నుంచి, బి సరోజాదేవి గారి దగ్గర నుంచి, ఎల్విజి లక్ష్మి గారి దగ్గర నుంచి, ఓల్డ్ ఆర్టిస్టులు అంజలిదేవి గారు, అంజలిదేవి గారికి, అంజలిదేవి గారికి ఒక తరుణంలో బిఎన్ రెడ్డి గారి పిక్చర్లో మేకప్ వేయాల్సి వచ్చింది. ఏది రంగుల రత్నం, రంగుల అందుకని అందుట్లో ఆవిడ కుక్కదానికే పర్సనల్ మేకప్ మ్యాన్ అలౌ చేశాడు పోతరాజు గారిని. పోతరాజు గారు చేసిన మేకప్ బాగాలేదని తిట్టుకునేవాడు ఆయన, బాబు బిఎన్ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు మీరు చేయండి రా మీరు చూడండి రా అని. నాకు ఒక ఛాన్స్ దొరికింది, ఆయనకి ప్రోగ్రాం చెప్పలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు పోతరాజు గారు పెద్ద మేకప్ మ్యాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆవిడకి ఫోన్ చేస్తే ఇటు మా మేకప్ మ్యాన్ లేడండి అంటే, లే పర్వాలేదు మా వాడు వేస్తాడు రమ్మని చెప్పి పిలిచాడు ఆయన. ఆవిడ వచ్చింది మేకప్ సరియ్య బాబు అంది, నన్ను మాధవరావు సరి నేను తెలుసు కదా, ఆవిడ పిక్చర్లు కూడా చేశాను నేను. అయితే మేకప్ రిమూవ్ చేయండి అని కొబ్బరి నుంచి తుడిచేసాను, ఫేస్ కడుక్కొస్తానని వద్దమ్మా అన్న. మేకప్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ కడగని వల్ల మీరు ఆవిడ ముసలమ్మ పిండి రుబ్బి పిల్లల్ని పోషించుకొని సజ్జేస్తాం కష్టజీవి, అక్కడే ఉంది టెక్నిక్ ఆర్టిస్ట్కి మేకప్ ఆర్టిస్ట్కి న్యాచురల్ ఆ రెస్ట్లెస్నెస్ ఆ బేదతనం ఫేస్లో కనపడాలి. అది చేసి తీసుకొచ్చాం. బిఎన్ రెడ్డి గారు మీరు నమ్మరు, ఎగిరి గంతేసి అమ్మా అది మేకప్ అంటే అద్భుతం రా అద్భుతం రా అద్భుతం రా అద్భుతం రా బాగా చేసేవరా ఇలా చేయించుకో తల్లి అన్నాడు. ఎవరికి ఉంటుందండి, నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసండి. ఆ రోజు అంత గొప్ప డైరెక్టర్ ఇవన్నీ మీకు ఒక తీపి గుర్తులు, తీపి గుర్తులు. కానీ మీరు చాలామందికి ఐ థింక్ రాజబాబు గారు చాలామందికి ఫస్ట్ మేకప్ మీరు వేశారట కదా, ఎవరెవరికి వేశారో ఒకసారి చెప్తారా? రాజబాబు, కృష్ణగారు అయ్యండి, కృష్ణగారికి, మోహన్ బాబు, మోహన్ బాబు ఫస్ట్, భారతి, చంద్రమోహన్, తర్వాత నాగార్జున, నాగార్జున గారికి కూడా అంటే టెస్ట్ స్టిల్గా మూవీ టెస్ట్కి నాగేశ్వరరావు గారు ఊళ్ళో లేరు, అమెరికాలోనే అక్కడ ఉన్నారు. అబ్బాయి గారు అని వాళ్ళ తమ్ముడు గారు అవును కొడుకు ఆయన, నేను ఏదో నారాయణరావు గారి సినిమా, దాసనారాయణరావు గారి సినిమాకి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని హోటల్లో ఉంటే ఫోన్ చేసి నువ్వు బాబు ఒక్కసారి వచ్చి మా వాడికి మేకప్ వేయాలి మూవీ టెస్ట్ నా మాట రా తప్పకుండా అంటే అలాగే వస్తానండి అని వెళ్ళిపోయాను. నా దగ్గర బాక్స్ లేదు. ఇప్పటికి కూడా మా యూనియన్లో ఉన్నాడు ఒక అబ్బాయి, వాడిని పిలిచి మేకప్ బాక్స్ పట్టరని వాడిని అసిస్టెంట్గా నిలబెట్టి కూర్చోబెట్టి దగ్గర మేకప్ వేశాను. మేకప్ వేస్తే నేను పైకి వస్తానండి అని అడిగాడు ఆయన నాగార్జున గారు. నాగార్జున గారు పైకి రాక ఏం చేస్తారండి, మీ నాన్నగారు పెద్ద హీరో, నాలుగు సినిమాలు అలవాటైతే జనానికి మీరే హీరో అయిపోతారు అని. మీరు కూడా బాగా ఎంకరేజ్ చేశారు, ఎంకరేజ్ చేశారు. చాలామంది అలాంటి వాళ్ళు ఇంకా మంది కొంతమంది ఉన్నారు, చాలామంది చేశారు.